ఆర్టీసీ బస్సులో కాల్పులు జరగడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఈ ఘటనలో నగరంలోని పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద బస్సులో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బస్సు నుంచి కిందకు దిగమన్నారని సఫారీ దుస్తులో ఉన్న ఓ వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. బుల్లెట్లు బస్సు రూప్ టాప్ నుంచి గాల్లోకి దూసుకువెళ్లాయి. ఈ ఘటనలో డ్రైవర్ బస్సు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తితో పాటు బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి మణికొండ వెళ్లే 47L బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది.